కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పసుపు కుంకుమ అని చెప్పి ఈ మధ్య కాలంలో బిల్డప్ ఇస్తా ఉన్నాడు ఆడవాళ్ళను మోసం చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి నేను ఇక్కడ ఉన్నా ప్రతి అక్కను అడుగుతా ఉన్నా, ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నా, ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమగా నిజంగా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఒక్క రూపాయి అయినా నిజంగా ఆయన ఇచ్చాడా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కారణం ఏంటంటే, ఎందుకంటే పొదుపు సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మలకు ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సున్నా వడ్డీ ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా గతంలో వస్తా ఉన్నట్టుగా, లేదా అని అడుగుతా ఉన్నా గతంలో వస్తా ఉన్నట్టుగా. కారణం ఏంటి అనంటే, సున్నా వడ్డీ అన్న పథకం మే 2016 నుంచి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేశాడు కాబట్టి అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ప్రతి అక్కను. 2016 మే నుంచి వారికి ఒక్క రూపాయి కూడా సున్నా వడ్డీ పథకం కింద చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసి ఒక్క రూపాయి కూడా సున్నా వడ్డీ పథకం కింద అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదు. ఇవాళ పొదుపు సంఘాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పొదుపు సంఘాల్లో గ్రూపులు ఉన్నాయి, ఆ చాలా బృందాలు అన్నీ కూడా కొంతమంది 5 లక్షలకు తీసుకుంటారు, కొన్ని బృందాలు 7 లక్షలు తీసుకుంటాయి, కొన్ని బృందాలు 10 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటాయి. ఒకసారి ఆలోచన చేయండి, 5 లక్షల రూపాయలు తీసుకున్న బృందం అయితే సంవత్సరానికి రూపాయి వడ్డీ వేసుకున్నా కూడా 5 లక్షల మీద 60,000 రూపాయలు సంవత్సరానికి వడ్డీ కడతారు. అదే 7 లక్షల రూపాయలు తీసుకున్న బృందం అయితే సంవత్సరానికి రూపాయి వడ్డీ కింద వాళ్ళు కట్టే వడ్డీ సంవత్సరానికి 84,000 రూపాయలు వడ్డీ కడతారు. అదే 10 లక్షల రూపాయలు తీసుకున్న బృందం అయితే రూపాయి వడ్డీ కింద వాళ్ళు సంవత్సరానికి కట్టేది కనీసం అంటే 120,000 రూపాయలు కడతారు. చంద్రబాబు నాయుడు గారు మే 2016 నుంచి సున్నా వడ్డీ పథకాన్ని రద్దు చేశాడు కాబట్టి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ 3 సంవత్సరాలలో వడ్డీ భారం ఎంత అని చూస్తే 5 లక్షలు తీసుకున్న అక్క చెల్లెమ్మ వడ్డీ రూపేనా ఈ 3 సంవత్సరాలలో 60,000 రూపాయలు ఇంటూ 3 ఏళ్ళు అంటే 180,000 రూపాయలు కట్టింది వడ్డీ రూపంలో. 7 లక్షల రూపాయలు తీసుకున్న బృందం అయితే 84,000 రూపాయలు సంవత్సరానికి వడ్డీ కింద 3 ఏళ్లలో కట్టింది 2,52,000 రూపాయలు ఆ బృందం వడ్డీ కింద కట్టింది అక్క చెల్లెమ్మలు. అదే 10 లక్షల రూపాయలు తీసుకున్న అక్క చెల్లెమ్మల బృందం అయితే వడ్డీ కింద 120,000 రూపాయలు సంవత్సరానికి రూపాయి వడ్డీ కింద ఇంటూ 3 ఏళ్ళంటే 360,000 రూపాయలు ఈ 3 సంవత్సరాలలో అక్క చెల్లెమ్మలు వడ్డీల కిందనే కట్టారు. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు గతంలో సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చేది ఈ పెద్ద మనిషి రద్దు చేశాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇన్ని లక్షల రూపాయలు వడ్డీలతో కడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు వారంలో ఉన్నాయంటే ఏం చేస్తా ఉన్నాడు? పసుపు కుంకుమ అని చెప్పి ఒక పేరు పెట్టి ఒక గ్రూపుకు 100,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. కనీసం వడ్డీలకు కూడా రాని పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు అన్నది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను. 5 లక్షల రూపాయలు తీసుకున్న గ్రూపు వడ్డీలకే 180,000 రూపాయలు కడితే 7 లక్షల రూపాయలు తీసుకున్న గ్రూపు వడ్డీలకే 2,50,000 రూపాయలు కడితే 10 లక్షలు తీసుకున్న గ్రూపు వడ్డీలకే 3,60,000 రూపాయలు కడితే ఈ పెద్ద మనిషి ఎన్నికలప్పుడు వారం ముందు పసుపు కుంకుమ అని పేరు పెట్టి కేవలం 100,000 రూపాయలు ఇస్తే కనీసం వడ్డీలకైనా వచ్చిందా అని అడుగుతా ఉన్నాను ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గతంలో సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చే పథకాన్ని ఈ పెద్ద మనిషి రద్దు చేసి అక్క చెల్లెమ్మను ఏ స్థాయిలో మోసం చేశాడో ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. అదే మాదిరిగా ఒక్కసారి రైతుల గురించి కూడా ఒక్కసారి రైతన్నలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రైతన్నల రుణాలు 87,612 కోట్ల రూపాయలు ఉండేటివి. 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు ఈ 5 సంవత్సరాలలో రైతన్నలకు వడ్డీలు తడిసి మోపుడై ఈ 5 సంవత్సరాలలో అవి 150,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు
చేసింది ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈయన మొదటి సంతకం కింద 87,612 కోట్ల రూపాయలను కుదించేసి 24,000 కోట్లు అని చెప్పి సంతకం పెట్టాడు. ఇచ్చింది ఎంత అని చూస్తే ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎంత అని చూస్తే కేవలం ముష్టేసినట్టు 14,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చాడు. ఆ 87,612 కోట్ల రూపాయల మీద రైతన్నలకు కనీసం రూపాయి వడ్డీ వేసుకున్నా కూడా, ఆ రైతన్నకు కనీసం 10% వడ్డీ వేసుకున్నా కూడా, ఆ రైతన్న కనీసం వడ్డీ రూపేణా సంవత్సరానికి 7,800 కోట్ల రూపాయలు రైతన్న వడ్డీలు కడతా ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలలో రైతన్న కట్టిన వడ్డీనే 8,000 రూపాయలు ఇంటూ 5 సంవత్సరాలు అని అంటే 40,000 కోట్ల రూపాయలు రైతన్నను వడ్డీ కింద కడితే ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు ముష్టేసినట్టు ఇచ్చింది కేవలం 14,000 కోట్ల రూపాయలు. ఒక్కసారి మోసాన్ని చూడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఈ పెద్ద మనిషి పరిపాలనలో ఇక చదువుకున్న పిల్లల గురించి ఆయన చేసిన మోసాన్ని ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో ఎన్నికలప్పుడు ఏమన్నాడు, ఇంటింటికి జాబ్ అన్నాడు. జాబ్ లేకపోతే ఏమన్నాడు, ఇలా 2 ఏళ్ళు ఎత్తి చూపించాడు. చూపించి ఇంటింటికి నెల 2,000 ఇస్తాను అని అన్నాడు. 60 నెలలు 5 సంవత్సరాల కాలము అని అంటే 60 నెలలు ఇంటూ 2,000 అని అంటే దాని అర్థం ఇంటింటికి 120,000 రూపాయలు ఇవ్వాల్సిన ఈ పెద్ద మనిషి ఏమిచ్చాడు. 70 లక్షల ఇల్లులు ఉంటే దాన్ని తగ్గించి ఎన్నికలకు 3 నెలల ముందు మాత్రం 3 లక్షల ఇళ్ళకి తీసుకొచ్చాడు. తగ్గించి ఆ తర్వాత ఏం చేశాడు, ఆ 3 నెలల కాలానికి 2,000 రూపాయల నిరుద్యోగ భృతిని తగ్గించి 1,000 రూపాయలు చేశాడు. అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇవ్వాల్సి ఉండొచ్చు. ఈ పెద్ద మనిషి మాట చెప్పిన పెద్ద మనిషి ఎన్నికలు వచ్చేసరికి 3 లక్షల మందికి మాత్రమే 3,000 రూపాయలు ఇచ్చి వాళ్ళను కూడా మోసం చేసిన పరిస్థితులు ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా మీ అందరితో. ఈ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారాలి. ఒక్కసారి గమనించండి అని అడుగుతా ఉన్నా. ఇది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో ఈ మాదిరిగా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాడు. 2014లో ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రణాళిక అని మేనిఫెస్టో అని చెప్పి ఈ మాదిరిగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 70 ఏళ్ళ ముసలాయన కానీ బాగా మేకప్ గీప్గా వేసి 25 ఏళ్ళ పిల్లల మాదిరి ఫోటోలో పెట్టుకొని ఈ మాదిరిగా బిల్డప్ ఇచ్చి ఎన్నికల 2014లో ఈ మాదిరిగా ఎన్నికల ప్రణాళిక ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇందులో నేను ఎక్కువ చదవను, కేవలం ఒకే ఒక పేజీ చదువుతా. ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు కాబట్టి. ఈ ఎన్నికల ప్రణాళికలో 2014లో ఆయన చెప్పినట్టు ఇచ్చి జరిగాయా లేదా మీరే చెప్పండి. వ్యవసాయ రుణాలు మాఫీ జరిగిందే అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ ఇది జరిగిందే అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను పొదుపు సంఘాల రుణాలు, డాక్రా రుణాలు మాఫీ అయ్యిందే అని అడుగుతా ఉన్నాను. అక్క అయిందక్క, 1 రూపాయి అయినా అయిందక్క. మహిళలకు భద్రత, ప్రత్యేక పోలీస్ వ్యవస్థ వచ్చిందే అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. నేను ఆపదలో ఉన్న మహిళ సెల్ ఫోన్ చేస్తే చాలు 5 నిమిషాల్లో సహాయం అందించగల వ్యవస్థ వచ్చిందే అని అడుగుతా ఉన్నా. అక్క వచ్చిందా? యువతకు ఉద్యోగము, ఉపాధి, ఇంటికో ఉద్యోగం వచ్చిందే అని అడుగుతా ఉన్నా మీ అందరికీ. వచ్చిందా అక్క? గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ కనిపించిందా అని అడుగుతా ఉన్నా మీ అందరికీ. అక్క కనిపించిందా? పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య వచ్చిందా అని అడుగుతా ఉన్నా మీ అందరికీ. అక్క వచ్చిందా? వచ్చిందా అక్క? ఎన్టీఆర్ సుజల శ్రీమంతి పథకం ఇంటింటికి 2 రూపాయలకే 20 లీటర్ మినరల్ వాటర్ వచ్చిందా అన్న? వచ్చిందా అక్క? అవినీతి రహిత సుపరిపాలన జరిగిందా అని అడుగుతా ఉన్నా అన్న. ఒక్కసారి ఆలోచన చేయన్నా, ఒక్కసారి ఆలోచన చేయండి.
ఇది 2014 లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎన్నికల ప్రణాళిక. మళ్ళీ ఇదే మాదిరిగానే మళ్ళీ మోసం చేస్తూ 2019 లో మళ్ళా అదే ఫోటో, మళ్ళా ఎన్నికల ప్రణాళిక అదే ఫోటో. దీంట్లో ఏమంటాడు, దీంట్లో మొదటి పేజీలోనే చంద్రబాబు నాయుడు ఏమంటాడు, ఏమంటాడో తెలుసా, 2014 మేనిఫెస్టోలో మిగతా హామీలన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా 5 ఏళ్లలో పూర్తిగా అమలు చేశారంట. పూర్తిగా అమలు అయ్యాయని అడుగుతా ఉన్నా ఒక పెద్ద